హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసుకెళ్ళతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూరీలోకి చోలే మసాలా కర్రీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పూరీలోకి ఎప్పుడు పూరీ కర్రీనే కాకుండా ఇలా చోలే మసాలా కర్రీని కూడా ట్రై చేయండి ముందుగా మెజరింగ్ బౌల్లో కప్పు గోధుమ పిండి తీసుకోవాలి కప్పు గోధుమ పిండికి నాలుగు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పూరి క్రిస్పీగా రావాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలుపుకుంటే క్రిస్పీగా వస్తుంది పూరి టేస్ట్ వచ్చి కరకరలాడుతుంది పూరి పిండిని ఎప్పుడు పల్చగా కలుపుకోకూడదు పిండి అనేది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి పూరీ పిండి పల్చగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే కనుక మనం పూరీ వేసుకున్నప్పుడు పొంగుతూ వస్తుంది పిండిని చపాతీలాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి పూరీ పిండిని మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవడం వలన పూరీ ఎక్కువగా ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల పూరీలు చాలా టేస్ట్గా ఉంటాయి కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పూరీని ప్రిపేర్ చేసుకోవాలి గిన్నెలో కాబూలి శనగలు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ని పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని మూడు లేక నాలుగు విజిల్స్ రానివ్వాలి ఇలా మెత్తగా శనగలు ఉడకనివ్వాలి శనగలు మెత్తగా ఉడికితేనే కూర టేస్ట్ బాగుంటుందండి వంద గ్రాముల శనగలను తీసుకున్నాను వంద గ్రాముల శనగలకి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయలను టమాటాలను పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ను టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ లేకుండానే గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ కర్రీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అందుకని చెప్పి కొన్ని అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కర్రీలోకి వేసుకోవడానికి చోలే మసాలా పౌడర్ అండి ఈ మసాలా బయట షాప్స్లో దొరుకుతుంది ఈ మసాలా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకున్న తర్వాత ఆ పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై అవ్వనివ్వాలి పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఈ పేస్ట్ను కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఈ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చోలే మసాలా పౌడరు వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి మొత్తం కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఆ తరువాత ముందుగా ఉడకపెట్టుకున్న శనగల్ని వేసుకొని దానిలో ఉన్న వాటర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తరువాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా చేసుకుంటే చోలే మసాలా కర్రీ చాలా బాగుంటుందండి పూరీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ కర్రీని ట్రై చేయండి పిల్లలకు కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి కర్రీలో వాటర్ అన్నీ ఎగిరిపోయే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి పూరీలోకి ఆనియన్ని కర్రీని నంచుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా చోలే మసాలా కర్రీ ఇష్టమైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి